हेलो गाइस, वेलकम बैक टू अमर टेक इन्फो। प्रीवियस का उमंग ऐप द्वारा पीएफ ఎలా విత్డ్రా చేసుకోవాలి, బ్యాలెన్స్ పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి, నేను ఒక వీడియో అయితే చేశాను। అయితే ఇప్పుడు ఉమాంగ్ యాప్ కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది। ఉమాంగ్ యాప్ లో కొన్ని చేంజెస్ అయితే అవడం జరిగింది, దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను। అయితే ఉమాంగ్ యాప్ లోకి వెళ్లి మనం చెక్ చేసుకునే ముందు అయితే మీరు ఆ ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నెక్స్ట్ వచ్చే వీడియో అప్డేట్స్ అనే నోటిఫికేషన్ రూపంలో పొందండి। టాపిక్ లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ గా మనం ఉమాంగ్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం। ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది। దీంట్లో ఒకవేళ మీరు యూజ్ చేసినట్టయితే ఈ విధంగా రావడం జరుగుతుంది, లేకపోతే మీకు ఆల్ సర్వీసెస్ అని ఇలా చూపిస్తుంది। దీంట్లో మీరు ఇక్కడ ఈపీఎఫ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ ఈపీఎఫ్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది। దానికన్నా ముందు మీకు ఒక కొన్ని ఫీచర్స్ అయితే చూపిస్తాను। దీంట్లో ఏంటంటే మనకి ఉమాంగ్ ఓపెన్ చేయగానే దీంట్లో రీసెంట్లీ మనం యూజ్ చేసిన సర్వీసెస్ అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది। దీంట్లో గవర్నమెంట్కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ మనం ఇక్కడ నుంచి అవైల్ చేసుకోవచ్చు। అయితే నేను ఓన్లీ ఈపీఎఫ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మన రీసెంట్ సర్వీసెస్ అయితే చూపించడం జరుగుతుంది। ఒకవేళ మీరు ఈపీఎఫ్ ఇంతకుముందు యూజ్ చేసినట్టయితే ఈ యాప్లో యూజ్ చేసినట్టయితే మీకు ఫస్ట్గా ఇక్కడ ఈపీఎఫ్ అని చెప్పేసి చూపిస్తుంది। దీనిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈపీఎఫ్లోకి వెళ్ళిపోవచ్చు। అయితే దీనికంటే కింద మనం చెక్ చేసుకున్నట్టయితే ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఒకటి చూపిస్తుంది మనకి। ఇదేంటంటే మనం ఇంతకుముందు పెట్టిన ట్రాన్సాక్షన్ అంటే మనం క్లెయిమ్ చేస్తాం కదా, క్లెయిమ్ చేసిన ఆ క్లెయిమ్ హిస్టరీ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది। అయితే ఇక్కడ మనకి నెంబర్స్ ఏంటంటే మనకి ట్రాకింగ్ ఏంటంటే మనం ఉమాంగ్ యాప్లో మన యుఎన్ నెంబర్ ద్వారా మనం ఏదైతే క్లెయిమ్ చేసామో ఆ క్లెయిమ్కి సంబంధించిన ఐడీస్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది। దీనిపైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ మనం రీసెంట్గా ఏదైతే క్లెయిమ్ సబ్మిట్ చేసామో దాన్ని ట్రాక్ చేసుకోవడానికి అయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు। మనం ఉమాంగ్ ఈపీఎఫ్ఓలోకి మనం వెళ్ళినట్టయితే మనం చెక్ చేసుకోవచ్చు। ఇక్కడ అప్డేట్ అయిన సర్వీసెస్ ఏంటనేది నేను ఇక్కడ చూపిస్తాను క్లియర్గా చూడొచ్చు। ఓపెన్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అయితే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు। ఇక్కడ మనకి రిక్వెస్ట్ ఫర్ అడ్వాన్స్ అని చెప్పేసి చూపిస్తుంది। ఇది ఏంటంటే మనకి ఈ పెండమిక్ సిచ్యువేషన్లో మనం కోవిడ్ 19కి సంబంధించిన ఒక పేరాతోని మనం అడ్వాన్స్ అయితే క్లెయిమ్ చేస్తున్నాం కదా, దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది। ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ ఫర్ అడ్వాన్స్ అంటే దీనిపైన మనం డైరెక్ట్ క్లిక్ చేయగానే ఫామ్ 31 మనకి దీంట్లో లోడ్ అవడం జరుగుతుంది। ఫామ్ 31 త్రూ మనం అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకుంటాం కదా, దాంట్లో అడ్వాన్స్ క్లెయిమ్లో మనం ఈ కోవిడ్ 19కి సంబంధించిన ఒక పేర రావడం జరిగింది। దాని ద్వారా మనం అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉందని చెప్పేసి మనం ఇంతకుముందు వీడియోస్లో మనం చెక్ చేసుకున్నాం కదా, అయితే అది డైరెక్ట్ ఇక్కడ మనకు షార్ట్ కట్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ క్లిక్ చేయగానే మనం ఫామ్ 31 మనకు ఓపెన్ అవుతుంది, అడ్వాన్స్ క్లెయిమ్లో మనం క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది। మనం ఫామ్ 31 ప్రాసెస్ ఎలా అనేది మీకు ఇంతకుముందు నేను చూపించాను। అయితే ఫస్ట్గా మనం ఈపీఎఫ్ఓ సర్వీసెస్ ఒకవేళ మనం అవైల్ చేసుకోవాలనుకుంటే మనం ఎంప్లాయ్ సెంట్రిక్ సర్వీసెస్లోకి వెళ్ళాలి, ఇక్కడ సెకండ్ ఆప్షన్ అదే ఉంది మనకి। థర్డ్ ఆప్షన్ మనం చెక్ చేసుకున్నట్లయితే జనరల్ సర్వీసెస్ కొన్ని ఉన్నాయి, అవి ఏంటనేది మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం। ఈ జనరల్ సర్వీసెస్లో మనకి సెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మన ఎస్టాబ్లిష్మెంట్ ఏంటనేది మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు। అది మనం వర్క్ చేసిన కంపెనీ నేమ్తో కానీ లేకపోతే మన ఎస్టాబ్లిష్మెంట్ ఏ లొకేషన్లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ అయిందనేది కానీ మనం దీని ద్వారా మన ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్ చేసుకోవచ్చు। అది కాకుండా ఈపీఎఫ్ ఆఫీస్ కూడా మనం ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు, మన ఈపీఎఫ్ ఆఫీస్ ఎక్కడ అంటే మన కంపెనీ అడ్రస్ ఎక్కడ ఉందో దానికి సంబంధించిన ఈపీఎఫ్ ఆ లొకేషన్తో పాటు మనం ఈపీఎఫ్ ఆఫీస్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు। దాని తర్వాత కింద నో యువర్ క్లెయిమ్ స్టాటస్, క్లెయిమ్ స్టాటస్ తెలుసుకోవాలంటే మనం రీసెంట్గా పెట్టిన క్లెయిమ్ స్టాటస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు। దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి। అకౌంట్ డీటెయిల్స్ ఆన్ ఎస్ఎంఎస్ అంటే మనం ఒక ఎస్ఎంఎస్ చేయడం ద్వారా కూడా మనకి అకౌంట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది। అకౌంట్ డీటెయిల్స్ అంటే ఏంటంటే మీ ఈపీఎఫ్కి సంబంధించిన యుఎన్ నెంబరు ప్లస్ మీకు మీ అంటే మొబైల్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ నుంచి మీరు మెసేజ్ పెట్టినట్టయితే దానికి సంబంధించిన యుఎన్ నెంబరు, దానికి మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ప్లస్ దానికి సీడ్ అయిన డాక్యుమెంట్స్ అంటే మీ ఆధార్ ప్యాన్ అవి ఏమైనా సీడ్ అయి ఉంటే దానికి ఏమన్నా లింక్ అయి ఉంటే ఆ డీటెయిల్స్ మీకు చూపెట్టడం జరుగుతుంది। సేమ్ అదేవిధంగా మిస్డ్ కాల్ ద్వారా కూడా మీరు ఈ డీటెయిల్స్ అనేది పొందవచ్చు। ఇది మనకి జనరల్ సర్వీసెస్లో ఉంది। మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంప్లాయ్ సెంట్రిక్ సర్వీసెస్, ఎలా అయితే ఎంప్లాయ్ సెంట్రిక్ సర్వీసెస్ ఉందో అంటే మనకు కావాల్సిన ఈ బ్యాలెన్స్ ఎంక్వైరీ, రేస్ క్లెయిమ్ ఆప్షన్స్ మనకి ఎంప్లాయ్ సెంట్రిక్ సర్వీసెస్లో ఉన్నాయి కదా, అదేవిధంగా ఎంప్లాయ్ సెంట్రిక్ సర్వీసెస్ అంటే ఎంప్లాయర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ నుంచి వాళ్ళు లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు।
తర్వాత మనకి పెన్షనర్ సర్వీసెస్ అని ఉంది. ఇక్కడ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ నుంచి వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ చూసుకున్నట్టయితే ఈకేవైసీ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆధార్ లింకింగ్ ఉంటుంది కదా, అది మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఈకేవైసీ సర్వీసెస్ దీనిపైన క్లిక్ చేస్తే మనకి యూఎన్ నెంబర్ ఓటీపీతో మనం ఇంకా లాగిన్ అవ్వమని చెప్పేసి అడుగుతుంది. అయితే యూఎన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ కింద మనకి గెట్ ఓటీపీ అని క్లిక్ చేసినట్టయితే మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ద్వారా మనకు లాగిన్ అయిపోవచ్చు. సేమ్ ఇదే మనం ఎప్పుడు అయితే మనం ఈ ఈపీఎఫ్ సర్వీస్ అవైల్ చేసుకున్నప్పుడు మనం ఎలా అయితే లాగిన్ అవుతామో సేమ్ ప్రాసెస్ అక్కడ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే మనకి యూఎన్ నెంబర్ ప్లస్ ఓటీపీతో మనం లాగిన్ అవ్వమని చెప్పేసి అడుగుతుంది. యూఎన్ నెంబర్ ఎంటర్ చేయగానే కింద గెట్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది, మనకి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన మనం కరెక్ట్ యూఎన్ నెంబర్ కనుక ఎంట్రీ చేసినట్టయితే కింద బ్లూ కలర్లో గెట్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ చేసినట్టయితే మనం లాగిన్ అయిపోతాం. ఈ ప్రాసెస్ మొత్తం మీకు ప్రీవియస్ వీడియోలో అయితే చూపెట్టాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియో చూసి మీరు ఈ పిఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి, పిఎఫ్ క్లెయిమ్ ఎలా చేయాలని అయితే మీరు చెక్ చేసుకోండి. అయితే దీని తర్వాత మనం ఒకసారి లాగిన్ అయిపోయినట్టయితే దాంట్లో కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయని నేను అవి చూపిస్తాను మీకు. లాగిన్ అయిపోయినట్టయితే ఇప్పుడు ఇక్కడ మనకి రెండు మెంబర్ ఐడీస్ అయితే చూపెట్టుంది, అంటే నాకు రెండు మెంబర్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు చూపిస్తుంది. దీంట్లో మనం దీనిపై క్లిక్ చేసినట్టయితే మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను పాస్బుక్ వివో పాస్బుక్ పైన క్లిక్ చేస్తాను కాబట్టి నాకు పాస్బుక్ చూపిస్తుంది. ఈ పాస్బుక్ డీటెయిల్స్ అనేది మీకు యాజ్ యూజువల్గా ఉన్నాయి, సేమ్ మీరు అంతకుముందు ప్రీవియస్గా నేను ఏదైతే వీడియో చేసానో ఆ వీడియోలో ఉన్న విధంగానే ఉన్నాయి. దీని గురించి నేను చెప్పట్లేదు, స్కిప్ చేస్తున్నాను. నాకు క్లెయిమ్లోకి వెళ్ళినట్టయితే మనకు ఎలా ఉంటుందని చూపిస్తాను. రేస్ క్లెయిమ్లోకి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ క్లెయిమ్ సబ్మిట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు పైన మనకు సంబంధించిన మన యూఎన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. మన పర్సనల్ డీటెయిల్స్ అయితే పైన ఉన్నాయి. దాని కింద మనకి అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి కింద మనకి మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకుని కింద ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్టయితే మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి డీటెయిల్స్ అయితే చూపెట్టడం జరుగుతుంది. మన జాయినింగ్ డేట్ ఎగ్జిట్ డేట్ అనేది చూపెట్టడం జరుగుతుంది. కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా వస్తుంది. మనకి ఇక్కడ మన లొకాలిటీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన లొకాలిటీ ఏంటి, స్ట్రీట్ ఏంటి, స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ ఏంటి, సిటీ ఏంటి, పిన్ కోడ్ ఏంటి అనేది ఎంటర్ చేసినాక ఎంటర్ చేసి ప్రొసీడ్ అయిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఐ వాంట్ టు అప్లై ఫర్ క్లెయిమ్ టైప్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. మన క్లెయిమ్ టైప్ ఏంటి, మనం ఇక్కడ మనం ఫామ్ 19 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. నార్మల్గా ఫామ్ 19 సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ 5 ఇయర్స్ ఒకవేళ బిలో సర్వీస్ ఉంటే మనల్ని ఫామ్ 15G ఇక్కడ యాడ్ చేయమంటుంది. మనం 5 ఇయర్స్ అబో ఉంది కాబట్టి మనం అవసరం లేదు. ఇక్కడ చూసే చెక్ లీఫ్ అంటుంది. ఇక్కడ ఒక చెక్ లీఫ్ అయితే అప్లోడ్ చేసి కింద ఈ చెక్ బాక్స్ పైన టిక్ చేసి మనం గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేసినట్టయితే ఆధార్ ఓటీపీ రావడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మన క్లెయిమ్ అయితే సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. అయితే దీంట్లో ఇంటర్ఫేస్ వచ్చేసి కొంచెం చేంజ్ అయింది. దాని గురించి నేను మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేసి పెడుతున్నాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నెక్స్ట్ వచ్చే వీడియో అప్డేట్స్ అయితే పొందండి. థ్యాంక్ యూ.